ஸ்ரீவெங்கடேஸ்வர காலேஜ் ஆஃப் ஆர்ட்ஸ் அண்ட் சயின்ஸ் அமலாபுரம். மை நேம் இஸ் அஃபிலியேட்டட் டு ஆதிக்கவனண்ணா யூனிவர்சிட்டி ராஜமண்டி. மை நேம் இஸ் ஒய் வரப்பிரசாத், லெக்சரர் இன் ஹிஸ்ட்ரி. ஈரோஜு செகண்ட் இயர் ஃபோர்த் செமிஸ்டர்லோ செகண்ட் இயர் ஃபோர்த் செமிஸ்டர்லோ ఫోర్త్ యూనిట్లో నుంచి ఫ్రీడమ్ మూమెంట్లో భారత జాతీయ ఉద్యమంలో గాంధీజీ నిర్వహించిన శాసన ఉల్లంఘన ఉద్యమం నడిపిన తీరు దానిపై బ్రిటిష్ వారు స్పందన ఎటువంటిది ఇది మన యొక్క ప్రశ్న. భారత జాతీయ ఉద్యమం 1920 నుంచి 1947 వరకు భారత జాతీయ ఉద్యమంలో గాంధీజీ యుగం అని అంటాం. గాంధీజీ గారు ఈ 1920 నుంచి 1947 వరకు మూడు ప్రాముఖ్యమైన ఉద్యమాలు చేశారు. స్వాతంత్ర సమరంలో మూడు ప్రాముఖ్యమైన ఉద్యమాలు చేశారు. ఆ మూడు ప్రాముఖ్యమైన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణ ఉద్యమం, ఆల్రెడీ నిన్నటి క్లాసులో మీకు చెప్పడం జరిగింది. రెండవది శాసన ఉల్లంఘన ఉద్యమం, రెండవది శాసన ఉల్లంఘన ఉద్యమం. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటారు. అలాగే దీనికి ఇంకొక పేరు ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. దీన్ని ఏమంటారంటే ఉప్పు సత్యాగ్రహము అని కూడా అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే దండి సత్యాగ్రహము అని కూడా అంటారు. అంటే మూడు రకాలైన పేర్లు, శాసన ఉల్లంఘన ఉద్యమం అన్న ఒకటి, ఉప్పు సత్యాగ్రహం అన్న ఒకటి, దండి సత్యాగ్రహం అన్న ఒకటి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఎందుకు శాసన ఉల్లంఘన ఉద్యమం అన్నారు అంటే బ్రిటిష్ వారు మనపై శాసనాలు చేసినప్పుడు ఆ శాసనాలను మనం లెక్క చేయకూడదు, ఆ శాసనాన్ని మనం ఉల్లంఘించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పన్ను కట్టమన్నారు అనుకోండి, మనం కట్టకూడదు. అది ఇంటి పన్ను అనేది శాసనం, దాన్ని కట్టకుండా ఉండటం ఉల్లంఘన, అందుకని దాన్ని శాసనం ఉల్లంఘించు. మరి ఉప్పు సత్యాగ్రహం ఎందుకు? బ్రిటిష్ వారు అతి సామాన్య మానవులు సైతం అందరూ ఉపయోగించే ఉప్పు మీద పన్ను విధించారు. పోనీ అది ఏమన్నా పెద్ద ఫ్యాక్టరీలో తయారయ్యి చాలా డబ్బు ఖర్చు అయ్యేదా అంటే అలాంటిటి మీద పన్ను విధిస్తే కరెక్టాం. కానీ అది మన సముద్ర జలాలు, భారతదేశం నుంచి మించుగా 6100 కిలోమీటర్ల తీరం కలిగిన సముద్ర తీరం ఉంది. ఇంత సముద్రంలో ఫ్రీగా ఉత్పత్తి చేసి ఉప్పు మీద పన్ను విధించడం అనేది చాలా అమానుష్యమైన చర్య. అందువల్ల గాంధీజీ గారికి ఈ ఉద్యమానికి ఆ ఉప్పుని మేము పన్ను కట్టాం, అది మేము పండించుకుంటాం అని సముద్ర తీరానికి ఆ ఉప్పు మీద తీసుకుని చేతుల్లోకి తీసుకుని ఆ ఉప్పు మీద వేసిన పన్నుని గాంధీజీ గారు ఉల్లంఘించారు. అందుకే దీన్ని ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం. మరి దండి సత్యాగ్రహం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని దండి మార్చ్ అంట. గుజరాత్ రాష్ట్రంలో దండి అనే సముద్ర తీరం, దండి అనే సముద్ర తీరాన గాంధీజీ గారు ఉప్పు కొరటల మీద దాడి చేసి ఉప్పు మీద వేసిన పన్నుని ఉల్లంఘించాడు కాబట్టి ఆ ప్రదేశంలో దండి అనే ప్రదేశంలో చేశారు కాబట్టి దాన్ని దండి సత్యాగ్రహము అని అన్నారు. సో ఈ రకంగా శాసన ఉల్లంఘన ఉద్యమమా, ఉప్పు సత్యాగ్రహం అన్న, దండి సత్యాగ్రహం అన్న ఒకటే. ఇది 1930లో ప్రారంభమయ్యి 1934 వరకు కొనసాగింది. 2 దఫాలుగా గాంధీజీ గారు ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. ఎలాగో ఏంటనేది మనం డీటెయిల్స్లో చూద్దాం. సో చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, శాసన ఉల్లంఘన ఉద్యమం అన్న, ఉప్పు సత్యాగ్రహం అన్న, దండి సత్యాగ్రహం అన్న ఒకటే.
ఓకే. సో దీంట్లో మనం చూసినప్పుడు భారత స్వాతంత్ర సమరంలోనూ, భారతదేశంలో జరిగిన స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం జరిగిన ఉద్యమంలో అనేక ముఖ్య ఘట్టాలలో శాసనలంఘన ఉద్యమం చాలా ప్రాముఖ్యతను సంతరించింది. శాసనలంఘన ఉద్యమం చాలా ప్రాముఖ్యతనే సంతరించింది. దీన్నే ఉప్పు సత్యాగ్రహం అని ఆశ. ఎందుకు చేశారు, ఏంటి కారణాలు, ఏంటి ఉప్పు సత్యాగ్రహానికి దారితీసిన పరిస్థితులు, ఉప్పు సత్యాగ్రహానికి దారితీసిన పరిస్థితులు ఏ 1927లో బ్రిటిష్ ప్రభుత్వం 1919 చట్టం పనితీరు విశ్లేషించి కొన్ని సంస్కరణలు చేయవలసిందిగా జాన్ సైమన్ని నియమించగా, అందు భారతీయ సభ్యులు ఎవరో లేనందున కాంగ్రెస్ దీన్ని తిరస్కరించింది. సో ఇక్కడ మనం ఒక పాయింట్ని చూస్తాం చాలా జాగ్రత్తగా. 1927లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ ఇస్తుంది, దాన్ని సైమన్ కమిషన్ అంటారు. దాన్ని ఏమంటారంటే సైమన్ కమిషన్ అన్న. ఎందుకు సైమన్ కమిషన్ నియమించింది 1927లో అంటే, మనం చూసాం మొత్తం అన్ని అనర్థాలకి మూలం, అన్ని అనర్థాలకి కారణం 1919 మాంటేంగు చేమ్స్ వర్డ్ సంస్కరణలు, లేదా 1919 చట్టం. దాంట్లో భారతీయులు చాలా ఎక్కువగా ఆశించారు, ఏదో బ్రిటిష్ ప్రభుత్వం మాకు చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తీరా చూసేటప్పటికి 1919 చట్టం భారతీయ ప్రజల్ని నీరు గార్చు. అందువల్ల మనం చూసాం అనేక ఉద్యమాలు చేశారు, దానికి వ్యతిరేకంగా రౌలట్ చట్టం జరిగింది. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్వాలాబాగ్ దురంతాలకి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం, ఇలా అనేక రకాలైన చూసాం. దాంతో ఇంత విపత్కర పరిస్థితులు రావటానికి కారణం 1919. మనం బాగానే చేసాం కదా చట్టం, ఎందుకు వీళ్ళు నచ్చలేదు, భారతీయులకి ఎందుకు 1919 చట్టం నచ్చలేదు, అసలు ఏమిటి లోపాలు, ఏమి నచ్చలేదు అని భారతీయ ప్రజలను అడిగి తెలుసుకుంటానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1927లో ఒక కమిషన్ నియమించింది. ఆ కమిషన్ పేరే జాన్ సైమన్ అధ్యక్షతన సైమన్ కమిషన్. అయితే ఈ కమిషన్లో 7 సభ్యులు ఉన్నారు. ఈ 7 సభ్యులు కూడా ఆంగ్లేయులే, ఒక్కళ్ళు కూడా భారతీయులు లేరు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిని అడుగుతున్నారు? వీళ్ళు భారతీయులను అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఆంగ్లేయులు. సో అక్కడ అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లమ్స్? ఆంగ్లేయులకి ఇక్కడ ఉన్న రీజనల్ లాంగ్వేజెస్ తెలియదు, వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ప్లస్ పైపెచ్చు అందరూ ఆంగ్లేయులే కాబట్టి వీళ్ళ కమిషన్ మీద భారతీయులకి ఎంత విశ్వాసం లేదు, నమ్మకత్వం లేదు. అందువల్ల కంపల్సరీ భారతీయులు ఎవరినో ఒకరిని ఉండాలి కదా కమిషన్లో అని సైమన్ కమిషన్ తిరస్కరించారు. తర్వాత మోతీలాల్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పడేసి డొమినియన్ ప్రతిపత్తి కొరకు ఒక నివేదికను తయారు చేశారు. స్వయం పాలన డొమినియన్ ప్రతిపత్తి కోసం ఒక నివేదికను తయారు చేశారు. 1928లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ నేతాజీ డొమినియన్ ప్రతిపత్తి నెహ్రూ నేతాజీ ఏ నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ కుమారు జవహర్లాల్ నెహ్రూ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా స్వాతంత్ర సమరంలో ఉన్నారు. తండ్రి ఏమో డొమినియన్ ప్రతిపత్తి కోరుతుంటే కొడుకు ఏమో డొమినియన్ ప్రతిపత్తి వ్యతిరేకించారు. ముస్లింలకు కూడా దీన్ని తిరస్కరించారు డొమినియన్ ప్రతిపత్తి. మరేం కావాలనుకుంటున్నారంటే సంపూర్ణ స్వరాజ్యం కాదు. ఇట్స్ నాట్ వీఆర్ నాట్ ఆస్కింగ్ డొమినియన్ స్టేటస్, వీఆర్ ఆస్కింగ్ ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ ఇండిపెండెన్స్. తర్వాత 1929లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ అంటే ఇంగ్లాండ్లో వచ్చినప్పుడు లార్డ్ ఇర్విన్ జాతీయ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డొమినియన్ ప్రతిపత్తితో రాజ్యాంగం చర్చించవలసిందిగా కోరారు.
సమావేశానికి గాంధీ, నెహ్రూ, జిన్నా, విఠలభాయ్ పటేల్, తేజ్ బహదూర్ వీళ్ళందరూ హాజరయ్యారు. గాంధీజీ సమావేశంలో పూర్తి డొమినియన్ పద్ధతిని దృష్టిలో పెట్టుకుని చర్చలు కొనసాగించవలసిగా వైస్రాయ్ ఎటువంటి ప్రకటన చేయలేదు, చర్చలు విఫలమైంది. సో దాంతో 1929 డిసెంబర్ 29 గాంధీజీ జాతీయ కాంగ్రెస్ లాహోర్లో సమావేశం, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ని తోసుకున్నారు. ఈ సభకు అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఈ జవహర్లాల్ నెహ్రూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 1929 డిసెంబర్ 29 లాహోర్ సమావేశం. అది చెప్పాను మొన్న, మూడు ప్రాముఖ్య జాతీయ కాంగ్రెస్ మూడు ప్రాముఖ్యమైన సమావేశాలు ఉన్నాయి. ఒకటి సూరత్ సమావేశం 1907, రెండు రెండు 1917 1917 మూడు సమావేశాలు చాలా ప్రాముఖ్యమైన. 1907 సోరస్ సమావేశం, ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్ సెల్లిగా విడిపో. 1917 లక్నో సమావేశం, ఎస్ లక్నో భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా కలిసిపోవటం. 1929 లాహోర్ సమావేశం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటయ్యా లాహోర్ సమావేశం యొక్క ప్రాధాన్యత అంటే, ఇక్కడ చూడండి, ఈ సభకు అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. సంపూర్ణ స్వాతంత్రము లేక సంపూర్ణ స్వరాజ్యము కాంగ్రెస్ లక్ష్యం అంటారు. ఇట్స్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్, సో వాంట్ ఫుల్ ఫ్రీడమ్. గాంధీజీ నాయకత్వంలో దీన్ని సాధించడానికి శాసనలంగ ఉద్యమం నిర్వహించాలని తలపెట్టారు. ఆల్రెడీ వీళ్ళు స్వాతంత్ర వేడుకలు కూడా జరిపేసుకున్నారు, వచ్చేసిందని ఫీల్ అయ్యి. స్వాతంత్ర ప్రకటన 26 జనవరి 1930 అమెరికా వలసలో స్వాతంత్రం ప్రకటించుకున్న మాదిరిగా, అమెరికాలో జరిగిన మాదిరిగా ఇక్కడ కూడా జాతీయ కాంగ్రెస్ 1930 జనవరి 26 స్వాతంత్రం ప్రకటించేసాం. స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరిపేసుకున్నాం, త్రివర్ణ పతాకం ఎగరేస్తారు, వందే మాత్రం గేయన పాడేశారు. స్వరాజ్య సాధనకి ఎట్టి త్యాగాలనైనా సిద్ధమైన ప్రజలు ప్రతిజ్ఞించుకున్నారు. దేశం అంతటా స్వతంత్ర దినోత్సవం జరుపు ఇలా జరుగుతున్న సందర్భాల్లో గాంధీజీ గారు ఏమన్నారంటే, ఒకే వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కొన్ని అంశాలను ప్రతిపాదించాను, అవి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఇర్విన్ దగ్గరకు తీసుకెళ్తాను. ఆ అంశాలు 11, ఆ 11 అంశాలని గవర్నర్ జనరల్ అంగీకరిస్తే ఓకే. గవర్నర్ జనరల్ అంగీకరించిన పక్షంలో మనం శాసనాలను చేస్తాం అని గాంధీజీ 11 అంశాల్లో 11 రూపొందించారు. 11 అంశాలతో కూడిన పథకాన్ని దాన్ని తయారు చేసి గవర్నర్ జనరల్ అయిన ఇర్విన్ సమర్పించారు. ఈ 11 అంశాల్లో ఆమోదించిన ఇవ్వాల, 11 అంశాలని గవర్నర్ జనరల్ ఇర్విన్ ఆమోదించాడు అనుకోండి, ఆమోదించిన ఇళ్ళ తను జరప తలపెట్టిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని వాయిదేస్తారు. ఏంటి ఆ 11 అంశాలు? ఒకటి మద్యపాన నిషేధం, రెండు భూమి శిస్తు 50% తగ్గింపు, సైనిక వ్యయంలో 50% తగ్గింపు, రూపాయికి పూర్తి మారకపు రేటు, ఉప్పుపై పన్ను రద్దు, సిఐడి శాఖను రద్దు చేస్తాం, విదేశీ వస్త్రాలపై టారిఫ్ సుంకాన్ని విధించడం, భారతీయ నౌకల కేటాయింపులకు ఒక చట్టం రూపొందించడం, సివిల్ ఉద్యోగుల వేతనాలను సగానికి తగ్గించడం, హత్య సంబంధ ఖైదీలను తప్ప ఎవరైనా రాజకీయ హత్యలు చేసిన హత్యలకు సంబంధించి తప్ప మిగిలిన రాజకీయ ఖైదీని విడుదల చేయటం, ప్రజా నియంత్రణ లోబడి ఆత్మరక్షణకు ఆయుధాలను అనుమతించడం. ఇందు సంపూర్ణ స్వతంత్ర పని లేకపోవడం గమనార్హం. ఈ 11 అంశాల్లో సంపూర్ణం
ఆల్రెడీ లాహోర్లో జరిగిన సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వరాజ్యం కావాలన్నాడు, ఈయనేమో వద్దంటాడు. ఇక్కడ డిఫరెన్స్ ఐడియాలజికల్ డిఫరెన్స్. సో అయితే ఈ 11 అంశాలని ఇర్విన్ దగ్గరికి తీసుకెళ్ళాడు, గవర్నర్ జనరల్ ఇర్విన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇర్విన్ తీసుకెళ్తే ఇర్విన్ ఈ 11 అంశాలని ఆమోదించాడు. ఆమోదించకపోతే అప్పుడు వెంటనే గాంధీజీ ఏం చేశారంటే శాసన ఉల్లంఘించని ప్రారంభించారు. నా దండి మార్చ్, దండి సత్యాగ్రహం 12 మార్చ్ 1930 గాంధీజీ తన 11 అంశాల కార్యకలాపాల గురించి వయసులైన నెట్టి కదలిక లేకపోవడంతో ఆమోదించకపోవడంతో శాసన ఉల్లంఘించడం అని ప్రారంభం తప్పలేదు. వైశ్రే దాన్ని శాంతి భద్రతలను భంగం చేయకుండా దారి చేసే సూచనలు వ్యక్తించి తొలుత గాంధీజీ ఉప్పుపై పన్నును విధించి శాసనం ఉల్లంఘించడం ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించదర్శారు. 1930 మార్చ్ 6వ తారీఖున 79 మంది అనుచరులతో గాంధీజీ శబర్మతి ఆశ్రమం బయలు 240 మైళ్ళు పశ్చిమ తీరాన ప్రయాణం చేసి 1930 మార్చ్ 12వ తేదీన సముద్ర స్నానాన్ని ఆచరించి అచ్చటగల ఉప్పును తీసుకుంటాం ద్వారా ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించారు. ఇదే దండి సత్యాగ్రహము, ఇదే దండి సత్యాగ్రహము. అందుకని దీన్ని ఏమన్నారు దండి సత్య లేదా ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం. అయితే దీన్ని నేతాజీ సుభాష్ చంద్రబోసు తీవ్రంగా విమర్శించారు. ఈ దండి సత్యాగ్రహాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోసు తీవ్రంగా విమర్శించారు. ఎట్లా విమర్శించారంటే, నెపోలియన్ ఎల్బా నుండి ప్యారిస్ నడుగుతూను ముసోలిని రోమ్ను ఆక్రమించడంతో పోల్చారు. అంటే వీళ్ళిద్దరు ఎవరు అని మీకు తెలియాలి. నెపోలియన్ అంటే అతను ఫ్రాన్స్ దేశానికి చెందిన చక్రవర్తి. ఏం చేశాడు ఫ్రాన్స్ దేశానికి చెందిన చక్రవర్తి? ఈ చక్రవర్తిని అన్ని దేశాల వాళ్ళు దండయాత్ర చేసి ఆయన తీసుకెళ్ళి ఎల్బా అనే దీవులో పడేశారు. ఎల్బా, ఆ ఎల్బా అనే దీవులో పడితే ఎలాగో ఎలాగో తప్పించుకుని మళ్ళీ తన దేశానికి వచ్చాడు. వచ్చినాడు ఎలా ఉండాలి? కామ్గా ఉండాలి. కానీ మళ్ళీ ఏం చేశారంటే, అతను ఎవరైతే ఎల్బా దీవు పంపించేశారో వాళ్ళందరితో యుద్ధం చేశారు. మళ్ళీ ఓడిపోయాడు. అప్పుడు మళ్ళీ ఓడిపోయాడు. అప్పుడు సెయింట్ హెలీనా దీవు పడేశారు. అట్లాంటిక్ మహాసముద్రం ఎక్కడో అంటే అతను అంత సముద్రంలో ఎల్బా దీవుని తప్పించుకుని ఫ్రాన్స్ వచ్చాడు. ఎందుకు వచ్చాడో అర్థం లేదు. అలాగే ఇక్కడ గాంధీజీ గారు దండి సత్యాగ్రహం చేశాడు, అది సక్సెస్ అవ్వలేదు. ఎందుకు చేశాడో తెలియదు. అందుకనమాట, అంటే ఇది ఒక విమర్శ. నేతాజీ సుభాష్ చంద్రబోసు గాంధీజీని విమర్శిస్తుంది. ముసోలిని రోమ్ ఆక్రమణ, ముసోలిని రోమ్ని ఆక్రమించడం, ఆల్రెడీ ఇటలీ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ రోమ్, ఇటలీ రాజధాని రోమ్, తన దేశంలో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించడం, ఒక చిన్న రాజ్యం వాటికన్ సిటీ, అక్కడ పోపు గారు ఉంటాడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాడు. ఆయన నుంచి ప్రపంచ విజేత కావాల్సిన ముసోలిని రోమ్ని ఆక్రమించడం అది చాలా విడ్డూరమైన విషయం. అంటే అందువల్ల అలాగే గాంధీజీ గారు దండయాత్ర అనేది చాలా హాస్యాస్పదమైన నేతాజీ యొక్క అభిప్రాయం. ఈ కొటేషన్ చాలా ఇంపార్టెంట్, కొన్ని సందర్భాల్లో కాంప్లీట్ ఎగ్జామ్స్ అడుగుతారు. సో ఈ రకంగా ప్రారంభమైన తర్వాత ఉద్యమం దేశమంతా వ్యాప్తమైంది. గాంధీజీ శాసనోల్లంఘన గురించి వార్త దేశం అంతటా వ్యాపించింది. వార్తాపత్రికలు విస్తృత ప్రచారం కావచ్చు. గాంధీజీ పిలుపునందుకున్న ప్రజలు తీర ప్రాంతాలపై ఉప్పు శాసనాలను ఉల్లంఘించడం కాకుండా ఉప్పు కొరాటలపై దాడి చేశారు. ఈ ఉద్యమం నందు స్త్రీలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటూ విశేషం. శాసన లంఘించడం గాంధీజీ తోడు, శాసన లంఘించడంతో తోడు గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ధరించడం, హిందూ ముస్లిం ఐక్యత, అంటరానితన నిర్మూలన, పన్నుల నిరాకరణ ఉద్యమం మొదలైనవి కూడా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి అవకాశం లేని సమయాల్లో ఇతర చట్టాల్లో ఉల్లంఘించారు. ఇతర చట్టాలు అంటే పన్నులు కట్టడం మానేయటం ఇట్లాంటివి. విదేశీ వస్తు బహిష్కరణ, పికెటింగ్లు దేశవ్యాప్తంగా జరిగాయి. బారోలి, బీహార్, కర్ణాటక రాష్ట్రాలందు పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభం. వ్యవసాయదారులు, జమీందారులకు, ప్రభుత్వంకు పన్నులు చెల్లించడం మానేసి ప్రభుత్వం దమనకరణ. ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో ప్రజలు, ప్రభుత్వం వెంటనే ఏం చేసిందంటే ఈ ఉద్యమాన్ని అణచేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఉద్యమాన్ని అణచేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు కలిగింది. పత్రికలపై, సభలపై ఆంక్షలు విధించింది. కాంగ్రెస్ను నిషేధించింది.
గాంధీజీ నెహ్రూ వంటి నాయకులు నిర్బంధించారు. 1930 చివరిలో సుమారు 100,000 నిర్బంధించారు. ప్రజాహింస మితిమీరు. ఉదాహరణ, గుజరాత్లో ప్రభుత్వ హింసను తట్టుకోలేక 800,000 పక్కనే ఉన్న బారోడీ సంస్థానాన్ని తల్లారు. అసెంబ్లీ స్పీకర్ విఠలభాయ్ పటేల్, నేషనలిస్ట్ పార్టీ నాయకుడు, మాలవీయ రాజీనామా చేశారు. సో దర్శన ఉప్పు సత్యం, గాంధీజీ దర్శన ఉప్పు సత్యాగ్రహాన్ని ఉప్పు పరిశ్రమ May 5 స్వాధీనం చేసుకున్నట్లుగా వైసరాయికి తెలపడం వల్ల ఆయన్ని 4వ తేదీన అర్ధరాత్రి నిర్బంధించారు. ఎర్రవాడ సెంట్రల్ జైల్లోకి పంపించడం వల్ల ఈ సత్యాగ్రహాన్ని సరోజినీ దేవి గారి నాయకత్వంలో గాంధీజీని ప్రభుత్వం నిర్బంధించినప్పుడు ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ తీవ్రతో చేసింది. విదేశీ వస్త్రాలు మద్యాల్ని, బ్రిటిష్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర కార్యకలాపాలను చేసింది. శిస్తు నిరాకరణ ఉద్యమం తీవ్రతరం చేసింది. సత్యాగ్రహ దృశ్యాలను కనులారా చూసిన విదేశీ విలేకరి వైభవ్ మిల్లర్ న్యూ ఫ్రీమెన్ పత్రికలో ఇలా రాశాడు, ప్రపంచంలో ఇంతటి అమానుష చర్యలు అమాయకులపై ఆంగ్లేయులు ప్రదర్శించిన ఇప్పుడు ఎన్నడూ ఎచ్చటను కానరాలేదు అన్న అని అంత భయంకరమైన అణచివేతన. ఇలా అణచివేస్తున్న సమయంలో ఉద్యమం తాత్కాలిక నిలుపుదల చేశారు. ఎందుకు తాత్కాలిక నిలుపుదల చేశారంటే 1930 సైమన్ కమిషన్ తన రిపోర్ట్లో డొమినియన్ ప్రతిపత్తిని గురించి ప్రస్తావించింది. దీంతో కాంగ్రెస్ నిరాకరించింది. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ 1930 లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అనుకోడు. 3 రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్లో ఎవరు హాజరు కాలేదు. తుదకు ఎంకే జేకర్, తేజ్బహు సొప్పు చొరవ మేరకు 1931 March 5 గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో ఎర్రవాడ చేయండి. దీని ప్రకారం గాంధీజీ 2వ అఖిలపక్ష సమావేశానికి హాజరాటం, శాసనలోకి విడుదల చేయటానికి గొప్ప, ఇర్విన్ రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయటానికి గొప్ప, వ్యక్తులు తయారు చేయి ఉప్పును కూడా అనుమతించింది. గాంధీజీ 2వ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ పరిష్కారం కూడా గాంధీజీ నిరాశతో స్వదేశానికి తిరిగి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ ఇర్విన్ ఒప్పందాలకు వ్యతిరేకంగా మరలా ప్రజలను హింసించి కొన్ని ప్రాంతాల సైనిక పాలన ప్రవేశపెట్టారు. నెహ్రూ మొదలగు నాయకులను అరెస్ట్ ఉద్యమం మళ్ళా ప్రారంభం. ఈ విధంగా గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రభుత్వం వారు ఉల్లంఘించి 1932 January 4 తిరిగి ఉద్యమాన్ని ప్రారంభించడానికి కాంగ్రెస్ తీర్మానం. కానీ January 3 గాంధీజీని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయినా ప్రజలు మరలా ఉద్యమంలో పాల్గొన్నారు. మరలా విదేశీ వస్తువు బహిష్కరణ, పికెటింగ్లు, శాసనాల్లో ఇట్లా అన్నీ జరిగింది. గాంధీజీ అరెస్ట్కి నిరసనగా January 4 1932 అఖిల భారత ఖైదీల దినోత్సవంగా ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా 1932 ఢిల్లీలో 1933 కలకత్తాలో కాంగ్రెస్ సమావేశంలో ఉద్యమాన్ని కొనసాగించడానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఇలా ఉద్యమం మళ్ళా ప్రారంభమైందో ప్రభుత్వం మళ్ళీ అణచివేతచేయదు. ప్రభుత్వం దమనకాండ, దమనకాండ అంటే హింస అన్నమాట. ఈ ఉద్యమాన్ని అనుసరించడానికి ప్రభుత్వం పత్రికలపై, సభలపై, నాయకుల పర్యటనలపై అనేక ఆంక్షలు, అరెస్టులు, లాఠీ ఛార్జీలు, హింసాత్మక చర్యలు, రోజువారీ కార్యకలాపాలు, వీరిని విచారించడానికి, శిక్షించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. ఈ అత్యాచారాలు ఎంత ఘోరంగా ఉన్నాయనగా 1932 భారతదేశాన్ని సందర్శించిన ఇండియన్ లీగ్ అధ్యక్షుడైన బ్రెంటార్డ్ రస్సెల్స్ మాటలో చెప్పాలంటే, నాజీలు జరుపు అత్యాచారాల కంటే బ్రిటిష్ పోలీసులు సత్యాగ్రహాలపై జరుపు దమనకాండ ఎక్కువగా ఉంది. అక్కడ నాజీలు, జర్మనీలో నాజీలు హిట్లర్ నాయకత్వంలో ఎంత దారుణం చేశారో అంతకంటే ఎక్కువ దారుణంగా ఉందని ఈ సత్యాగ్రహం మీద ప్రజల మీద జరిపిన దాడి మనకు కనబడుతుంది. ఇలాంటి చర్యలు చేపట్టిన 1932 మొత్తం ఈ ఉద్యమం కొనసాగింది. నెక్స్ట్ కమ్యూనల్ అవార్డ్ పోనావడంబడిక 1932. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనల్ అవార్డ్. రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ని ప్రకటించి దాని ప్రకారం హిందూ సమాజంలో ఉన్న హరిజనులకు ప్రత్యేక నియోజక కేటాయించారు. దీని నిరసనగా గాంధీజీ ఆమాన్ని రాజేశారు. ఎందుకు ఆమాన్ని రాజేశారంటే మళ్ళా విభజించి పాలించే సిద్ధాంతాన్ని బ్రిటిష్ తెర మీద తీసుకొచ్చింది. భారతదేశంలో ఉన్న దళితులు, హరిజనులు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం అది విభజించి పాలించడం సిద్ధాంతం అని గాంధీజీ వ్యతిరేకంగా దీనికి ఏం చేశారంటే ఆమాన్ని రాజేశారు. తుదకు పూనా వడంబడికతో ప్రత్యేక నియోజకవర్గాలు రద్దు కాబడి వాటి స్థానంలో జనరల్ సీట్లలో కొన్నింటిని
హరిజన్లకి కేటాయించారు. గాంధీజీ గారికి అంబేద్కర్ గారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, దాన్ని ఏమంటామంటే పూనా వడంబడిక అంటారు, ఉద్యమ క్షీణత. ఈ రకంగా రోజులు గడుస్తున్న కొద్దీ శాసన ఉల్లంఘన పట్ల ప్రజల్లో ఒక రకమైన అసహన భావం ఏర్పడుతుందోటి పూనా వడంబడిక అంటారు. గాంధీజీ హరిజన్ వద్దకు కృషి చేశారు. అంటరానితనంలో మార్పు చెందించడానికి గాంధీజీ 1933 మే నెలలో 21 రోజులు నిరాహార దీక్ష చేశాడు. తదుపరి శాసనోల్లంఘన తాత్కాలికంగా నిలిపివేసింది. సామూహిక శాసనోల్లంఘన స్థానంలో 31/7/1933 నుండి వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించటం జరిగింది. దాంతో శాసనోల్లంఘన నిలుపుదల అయింది. అయితే ఈ శాసనోల్లంఘన వల్ల వచ్చిన ఫలితాలు ఎట్లా ఉంటాయి? శాసనోల్లంఘన యొక్క ఫలితాలు ఏంటంటే ఉద్యమ ఫలితాలు. ఈ ఉద్యమం స్వాతంత్రం సాధింపలేకపోయినా కొన్ని మంచి ఫలితాలు సాధించారు. గాంధీజీ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన గోల్ రీచ్ అవ్వలేకపోయినా కానీ ఆయన చేసిన ఉద్యమాలు కొంత అవేర్నెస్ ఉంటుంటుంది. సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ చూసాం, అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా మనం చూస్తుంటాం. ఏంటంటే స్వరాజ్య భావం, పోరాట స్వభావం ప్రజల్లో నాటుకుంది. శాసనోల్లంఘన ఉద్యమం వల్ల బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, స్వదేశీ పరిశ్రమలు అభివృద్ధి. హరిజనోద్ధరణ వల్ల మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ చేయదు. ఈ ఉద్యమంలో స్త్రీలు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల ఘోషపత్రిక స్వస్థ జరిగింది. స్త్రీ జనోద్ధరణ, స్త్రీలకు ఓటు హక్కు మొదలగు కార్యకలాపాలకి ఉద్యమం నాంది పలికింది. ఈ ఉద్యమం ప్రపంచ రాజ్యాలకి కొనువిప్పుని కలిగించింది. అంతేకాకుండా దేశంలోని అన్ని వర్గాల వారి దృష్టి ఆశ ఒకటే అయింది. ఖాదీ ఉత్పత్తి అమ్మకం పెరుగుతుంది. బొంబాయిలోని 16 బట్టల మిల్లులు మూతపడ్డాయి. ముగింపు. ఇట్లా స్వాతంత్ర ఉద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమానికి అగ్రస్థానం. ఈ స్ఫూర్తితో ప్రజలు మళ్ళా క్విట్ ఇండియా ఉద్యమానికి నడుం కట్టి స్వాతంత్ర సమరం అంత తేలిక కాదని ప్రజలు గ్రహించడం జరిగింది. సో దిస్ ఇస్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి గమనించిన శాసనోల్లంఘన ఉద్యమం, భారత జాతీయ ఉద్యమంలో గాంధీజీ నిర్వహించిన శాసనోల్లంఘన ఉద్యమం నడిపిన తీరు, దానిపై బ్రిటిష్ వారి స్పందన ఎలాంటి, భారత స్వాతంత్ర సమరం అనేక ముఖ్య ఘట్టాలలో శాసనోల్లంఘన ఉద్యమం చాలా ప్రాముఖ్యతని సంతనం. దీన్నే ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటాడు, అలాగే దండి సత్యాగ్రహం అని కూడా అంటాడు. దారితీస్తున్న పరిస్థితి 1927 బ్రిటిష్ ప్రభుత్వం 1919 చట్టం పనితీరుని విశ్లేషించి కొన్ని సంస్కరణ చేయవలసిందిగా జాన్ సైమన్ నియమించగా అందు భారతదేశ సభ్యులు ఎవరు లేనందున కాంగ్రెస్ దాన్ని తిరస్కరించింది. తర్వాత మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన డొమినియన్ ప్రతిపత్తిని కోరుతూ ఒక నివేదికను తయారు చేసింది. 1928 కలకత్తా కాంగ్రెస్ సమావేశం నెహ్రూ నేతాజీ డొమినియన్ ప్రతిపత్తి వ్యతిరేకించారు. ముస్లిం లీగ్ కూడా దీన్ని తిరస్కరించింది. 1929 లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లార్డ్ ఇర్విన్ జాతీయ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డొమినియన్ ప్రతిపత్తితో రాజ్యాంగం చర్చించవలసింది ఒక కోరిక. సమావేశానికి గాంధీజీ నెహ్రూ, జిన్నా, విఠల్భాయ్ పటేల్, తేజ్ బహదూర్, సంపు మొదలగు వారు హాజరయ్యారు. గాంధీజీ సమావేశంలో పూర్తి డొమినియన్ ప్రతిపత్తిని దృష్టిలో పెట్టుకుని చర్చలు కొనసాగించమని వైసీపీ ఎటువంటి ప్రకటన చేయలేదు. చర్చలు విఫలమయ్యాయి. 1929 డిసెంబర్ 9 జాతీయ కాంగ్రెస్ లాహోర్లో సమావేశం. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ త్రోసిపుచ్చింది. ఈ సభకు అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వాతంత్రము లేక సంపూర్ణ స్వరాజ్యము కాంగ్రెస్ రాష్ట్రమైన పార్టీ జాతీయ నాయకత్వంలో గాంధీజీ నాయకత్వం దీన్ని సాధించిన శాసనంలో స్వాతంత్ర ప్రకటన జనవరి 26, 1930 అమెరికా వలసలు స్వాతంత్రం ప్రకటించుకున్న మాదిరిగా జాతీయ కాంగ్రెస్ 26 జనవరి 1930 స్వాతంత్రం ప్రకటించేసి స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరిపాను. త్రివర్ణ పతాక ఎగరవేసి పతాక వందనం, వందే మాతర గీతాన్ని పాడాను. స్వరాజ్య సాధనకు ఎట్టి త్యాగాలైనా సిద్ధమైన ప్రజలు ప్రతిజ్ఞలు. దేశమంతటా స్వతంత్ర దినోత్సవం జరుపు. గాంధీజీ 11 అంశాలతో కూడిన పథకం ఒకదాన్ని తయారు చేసి గవర్నర్ జనరల్ ఈ 11 అంశాల్లో ఆమోదించిన ఎలా తను జరపతలపెట్టిన శాసనంలో వాయిదా
వేస్తారని ప్రకటించారు. అందులో అంశాలు మధ్యప నిషేధం, భూమి సృష్టి 50% తగ్గింపు, సైనిక వ్యయంలో 50% తగ్గింపు, రూపాయికి పూర్తి మారకపు రేటు, ఉప్పుపై పన్ను రద్దు గమనించట, సిఐడి శాఖను రద్దు చేయించ, విదేశీ వస్త్రాలపై టారిఫ్ సుంకాన్ని విధించట, భారతీయ నౌకల కేటాయింపులకు ఒక చట్టాన్ని రూపొందించట, సివిల్ ఉద్యోగుల వేతనాన్ని సగానికి తగ్గించట, హత్య సంబంధ ఖైదీలను తప్ప రాజకీయ ఖైదీలను విడుదల చేయట, ప్రజా నియంత్రణ లోబడి ఆత్మరక్షణకు ఆయుధాలను అనుమతించట, ఇందు సంపూర్ణమైన స్వాతంత్రం లేకపోవటం కూడా గమనించవలసిన విషయం. దండి సత్యాగ్రహం 12/1930 గాంధీజీ తన 11 అంశాలు కార్యకలాపాలను గురించి వైస్రాయ్ నుండి ఎలాంటి కదలిక లేకపోవడంతో శాసనోల్లంఘించమని ప్రారంభించక తప్పలేదు. వైస్రాయ్ దీన్ని శాంతి భద్రతకు భంగం చేయటకు దారితీస్తున్న సూచనలు వ్యాఖ్యానించారు. తొలుత గాంధీజీ ఉప్పుపై పన్నును విధించి శాసనం ఉల్లంఘించడం ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1930 మార్చి 6వ తేదీన 79 మంది అనుసరులతో గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరారు. 240 మైళ్ళు పశ్చిమ తీరాన ప్రయాణం చేసి 1930 మార్చి 12 తారీఖు సముద్ర స్థానం ఆచరించి అచ్చటకాల ఉప్పును తీసుకుంటారు. ద్వారా ఉప్పు శాసనం ఇదే దండి సత్యాగ్రహం. నేతాజీ ఈ దండి సత్యాగ్రహాన్ని కొంత విమర్శించాడు. ఏమంటాడంటే నెపోలియన్ అల్బా దీవును ప్యారిస్ నడుపుతూ ముసోలిని రోమ్ను ఆక్రమించడంతో పోల్చారు. ఉద్యమం గాంధీజీ శాసనంలో వార్త దేశమంతటా వ్యాప్తి చెంది వార్తాపత్రికలు విస్తృత ప్రచారం కావించి గాంధీజీ పిలుపులు అందుకున్న ప్రజలు తీర ప్రాంతాలపై ఉప్పు శాసనాలు అందే కాకుండా ఉప్పు కొరట్లపై దాడి చేశారు. ఈ ఉద్యమనందు స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొంటా విశేషం. శాసనాలను ఉద్యమ తోడు గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ధరించడం, హిందూ ముస్లిం ఐక్యత, అంటరంత నిర్మూలన, పన్నుల నిరాకరణోద్యమం మొదలైనవి పాటించవలసిన నిషేధం. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి అవకాశం ఇస్తున్న సమయాల్లో ఇతర చట్టాలను ఉల్లంఘించమని, ఉదాహరణ విదేశీ వస్తు బహిష్కరణ, పిగిటింగ్లు దేశవ్యాప్తంగా జరిగాయి. బారోడి, బీహార్, కర్ణాటక రాష్ట్రాలను పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభం. వ్యవసాయదారులు, జమీందారులకు ప్రభుత్వానికి పన్ను కట్టడం చెల్లించడం మానేశారు. దీనితో ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ఈ ఉద్యమాన్ని అనుసరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు లేదు. పత్రికలపై సభలపై ఆంక్షలు ఇది కాంగ్రెస్ నిషేధించి గాంధీజీ నెహ్రూ వంటి నాయకులను 1930 సంవత్సరం చివరికి సుమారు 100,000 మంది నిర్బంధం. చిత్రహింసలు ప్రజాహింసకు గుజరాత్ ప్రభుత్వ హింసను తట్టుకోలేక 8 లక్షల మంది పక్కనే ఉన్న బరోడా సంస్థానంలో తలదోషం. స్పీకర్ అసలు ఎట్లభాయ్ పటేల్, నేషనలిస్ట్ పార్టీ నాయకుడు మాలవీయ రాజీనామా. ఈ రకంగా ఉద్యమం అనేది తీవ్ర రూపం తాల్చడం జరిగింది. సో ఇవన్నీ ఒకసారి చూసి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. కమ్యూనల్ అవార్డ్, ఉద్యమ క్షీణత, ఉద్యమ ఫలితాలు ఇవన్నీ చూడండి, చూసి అర్థం చేసుకుని 1-4 సార్లు నోట్స్ ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.